హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈరోజు చూపించబోతున్నాను. దీనికోసం మేము కేజీ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనం మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం. 3 చెంచాల ధనియాలు, 1 చెంచా జీలకర్ర, ఇంకా మసాలా దినుసులు, యాలక్కాయలు, లవంగాలు, చెక్క, అనాస పువ్వు, జాపత్రి ఇవి సరిపోతాయండి. కేజీ చికెన్కి ఈ క్వాంటిటీ చాలు, ఎందుకంటే ఎక్కువైనా కూడా చాలా వేడి చేస్తుంది అన్నమాట. సో ఈ మసాలా మీదే పచ్చడి మ్యాజిక్ అనేది ఆధారపడి ఉందండి. ఎందుకంటే మసాలా ఎక్కువైనా బాధే, తక్కువైనా బాధే. ఎందుకంటే తక్కువైతే టేస్ట్ పోతుంది, ఎక్కువైతే ఘాటు వచ్చేస్తుంది. కాబట్టి కరెక్ట్గా క్వాంటిటీలో వేయాలన్నమాట. ఇప్పుడు మనం చికెన్ని 1 చుక్క వాటర్ కూడా లేకుండా ఉడికించుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని, పసుపు ఎందుకు యాడ్ చేస్తున్నామంటే చికెన్ యొక్క స్మెల్ను పోగొట్టడానికి పసుపును వాడుతున్నాము. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. తడి ఎప్పుడైతే ఉందో పచ్చడి పాడైపోతుంది తొందరగా, అందుకనే మనం ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం నూనెలో డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు మనం నువ్వుల నూనెలో కానీ లేకపోతే పల్లీల నూనెలో కానీ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పచ్చడి అనేది చాలా కాలం నిలవ ఉంటుంది అన్నమాట. రిమైనింగ్ ఇంకా తడి ఏమైనా ఉంటే ఈ డీప్ ఫ్రైలో పోతుందన్నమాట. ఇప్పుడు మనం వేరే కళాయిలో 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా మెంతులు వేసుకుని చిటిపటి లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసిన మసాలా దినుసుల్లో ఇవి కూడా కలుపుకోవాలన్నమాట. ఇందాక మనం ఈ 2 ఫ్రై చేయడం మర్చిపోయాము, అందుకే మళ్ళీ ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు మనం చికెన్ అయితే ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక ప్లేట్లోకి చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేయాలన్నమాట. మెంతులు ఆవాలు వేగిపోయినాయి కాబట్టి ముందుగా మనం ఫ్రై చేసిన మసాలాల్లో ఇవి కూడా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో 4 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా మాడిపోతుంది. సో ఇది సిమ్లో మాత్రమే ఫ్రై చేయాలి, గుర్తుపెట్టుకొని. ఇప్పుడు మనం మసాలాని పౌడర్ చేసుకుందాము. మనం ఫ్రై చేసిన మసాలా దినుసులు అన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకొని బరకగా మాత్రం ఉండకూడదండి, చాలా మెత్తగా ఉండాలి. అప్పుడే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది పచ్చడిలో. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కాబట్టి ముందుగా ఫ్రై చేసిన చికెన్ని యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ని కూడా కలుపుకోవాలి. దాని తర్వాత మనం మెత్తగా పౌడర్ చేసిన మసాలా పౌడర్ని కలుపుకోవాలన్నమాట. మొత్తం కలిపేసుకోవాలి, ఈ క్వాంటిటీ దీనికి సరిపోతుందన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా మసాలా పౌడరు చికెన్కి బాగా పట్టేలాగా మరికాసేపు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కనీసం 10 నిమిషాలైనా పడుతుందండి ఈ చికెన్కి మసాలా అనేది పట్టాలంటే. ఈ పచ్చడి కనీసం 1 ఇయర్ అయినా నిలవ ఉంటుందండి, ఎందుకంటే మనం చికెన్ని బాగా ఫ్రై చేసేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నిలవ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చెయ్యి పట్టకుండా మనం స్పూన్తో మాత్రమే యూజ్ చేసుకుంటే చాలా కాలం నిలవ ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుందాము. కరివేపాకు ఫ్లేవరు చికెన్ పచ్చడిలో చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతే కారాన్ని కలుపుకోవాలి, లేకపోతే కారం మాడిపోతుందండి. ఆల్రెడీ ఆయిల్ అనేది చాలా హీట్గా ఉంటుంది కాబట్టి కారం అనేది వేగిపోతుంది. మేము 4 చెంచాల కారాన్ని కలిపాము, మీరైతే 3 చెంచాలు కలపండి. సరిపోకపోతే ఆ తర్వాత ఇంకొక చెంచా కలుపుకోండి. ఇప్పుడు మనం కేజీ పచ్చడికి 6 చెంచాల నిమ్మరసాన్ని కలుపుకోవాలండి. అది కూడా ఈ పచ్చడి చల్లారిన తర్వాత, గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కలపాలి, ముందుగా కలపకూడదు. సో ఇలా నిమ్మరసం కలిపిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా కారంగా టేస్ట్ అయితే ఎంత కమ్మగా ఉంటుందంటే మామూలుగా ఆవకాయ పచ్చడి కన్నా కూడా ఇది చాలా టేస్ట్గా ఉంది. నిజంగా మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి ఈ పచ్చడి కలర్ కానీ ఊట కానీ ఎంత బాగా వచ్చిందంటే, ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఇక మీ ఇంట్లో ఈ పచ్చడి ఉండి తీరాల్సిందే, అంత బాగుంటుంది. 1 కేజీ పచ్చడి మనం బయట కొనాలంటే 1000 రూపాయలు ఉంటుందండి, కానీ మనం ఇంట్లో తయారు చేసుకుంటే 500 రూపీస్కే తయారైపోతుంది. కానీ బయట దానికన్నా మనం ఇంట్లో చేసుకున్నది ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట, అండ్ మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఫైనల్గా పచ్చడి లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.